శ్రీగురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతి నమః ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు భవిష్య పంచాంగానికి స్వాగతం ఈరోజు శ్రీ వికారనామ సంవత్సరం ఫాల్గుణ మాసం 29/2/2020 తేదీ శనివారం ఈరోజు ఫాల్గుణ శుద్ధ పంచమి ఉదయం 9:11 వరకు ఉంది భరణి నక్షత్రం ఉదయం 6:43 వరకు ఉంది బ్రహ్మయోగం మధ్యాహ్నం 12 వరకు బాలవకరణం ఉదయం 9:11 వరకు ఉంది ఈరోజు వర్జం మధ్యాహ్నం 2:43 అయితూ 4:29 వరకు ఉంది అమృతకాలం రాత్రి 1:22 అయితూ 3:09 వరకు ఉంది ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 6:25 అయితూ 7:59 వరకు ఉంది మరి ఈరోజు ఉష్ణోగ్రత వృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది వర్షం కురిసేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి శతవిషం 4వ పాదంలో తెల్లవారుజాము 3:33 ప్రవేశించి సంచరిస్తాడు చంద్రుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు కుజుడు పూర్వాషాఢ మొదటి పాదంలో బుధుడు శతవిషం మొదటి పాదంలో సంచరిస్తూ ఉన్నారు గురుడు పూర్వాషాఢ 4వ పాదంలో శుక్రుడు అశ్విని మొదటి పాదంలో శని ఉత్తరాషాఢ 3వ పాదంలో సంచరిస్తున్నారు రాహు ఆరుద్ర 2వ పాదంలో కేతువు మూల 4వ పాదంలో సంచరిస్తూ ఉన్నారు ఇక నేటి రాశి ఫలితాలను చూసినట్టయితే ముందుగా మేషరాశి మేషరాశి వారికి మరి ఈరోజు పూర్తి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ధైర్యం పెరుగుతుంది మానసికంగా కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి మనోధైర్యం తగ్గేటువంటి అవకాశం ఉంది ప్రతి పనికి కూడా ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది బంధుమిత్రాదుల యొక్క సహకారం లేకుండా ఏ పని చేయలేనటువంటి నిస్సహాయత కలిగేటువంటి అవకాశం ఉంది నిర్ణయాలు తీసుకోవడంలో కొంత అసహాయతను ప్రదర్శిస్తారు మంచి చెడులు నిర్ణయాలు తీసుకోవడంలో కొంత మరి ఇబ్బందులకి గురి అయ్యేటువంటి అవకాశం ఉంది ఏది అవును కాదు నిర్ణయించుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది మానసికంగా మరి దృఢంగా లేకపోవడం వల్ల కొన్ని పనుల్ని వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది అయినప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత నిలబాటు కలిగినా కూడా మరి పురోగతి లభిస్తుంది బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి చాలా చక్కటి కార్యక్రమాల రూపకల్పనలో ఈరోజంతా కూడా మీరు మరి బిజీగా ఉండేటువంటి అవకాశం ఉంది కొత్త వస్తువులు నూతన వ్యాపారాల పట్ల మరి ఆకర్షితులయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది చేసేటువంటి ప్రతి పని ఎందుకు కూడా విజయం సిద్ధిస్తుంది అన్నింటా కూడా విజయాల నమోదులో మీకు మీరు ముందుగా ముందంజలో ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజు పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతుంది అపజయాల్ని నమోదు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా మరి విపరీతమైనటువంటి ఆర్థిక దుర్వ్యయం కలిగేటువంటి అవకాశం ఉంది అనూహ్యమైనటువంటి ఆర్థిక దుర్వ్యయాల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది అనూహ్యమైనటువంటి వ్యయాలు పెరుగుతాయి ఖర్చులు పెరుగుతాయి ఆదాయం కన్నా మించినటువంటి ఖర్చులు ఉండడం చేత వాటి మధ్య సమతుల్యత మరి లేకపోవడం చేత ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది ముఖ్యంగా నూతన వస్త్ర అలంకార భోజనాలను కొనుగోలు చేయాలనేటువంటి మీ యొక్క నిర్ణయం వల్ల కొంత వ్యయం కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది అప్పులు చేసైనా సరే కొత్త వస్తువులు కొనుగోలు చేయాలనేటువంటి మానసిక ధోరణిని కలిగి ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది ఇది కొంత విమర్శలకు గురి కావచ్చు సమస్యలు ఉత్పన్నం అవడానికి అవకాశం కావచ్చు అయినప్పటికీ కూడా మీ ధోరణిలో మార్పు లేకపోవడం చేత ఈరోజంతా కూడా కొంత ఈ వ్యయాన్ని పెంచుకోవడం కోసం కొత్త రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది కొత్తగా కొన్నటువంటి వస్తువులు మరి సరైన సమయానికి అందుబాటులోకి రాకపోవడం చేజారిపోవడం మరి సరైన ఇన్సూరెన్స్లు అవి లేకపోవడం చేత మళ్ళీ తిరిగి కొనుగోలు చేయడం వంటి విషయాల పట్ల మరి కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు
పని చేయకపోవడం మొరాయించడం వంటి విషయాలతో ఈరోజంతా కూడా మరి మానసికంగా కొంత టెన్షన్కి గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. నూతన వస్తు వస్త్ర అలంకార భోజనాలు మరి పడేసుకోవడం లేదా మరి ఎక్కడో పెట్టి ఎక్కడో వెతకడం దొంగల పాలు కావడం వంటి విషయాల పట్ల కూడా మరి ఈరోజు మరి కొంత మనసంతా కూడా ఉద్రిక్తంగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూల ఫలితాలు ఉంటాయి. ధైర్యం పెరుగుతుంది, అన్నింటా కూడా విజయాలు సాధిస్తారు. చేసేటువంటి ప్రతి పని అందు కూడా అప్రయత్నంగానే కార్యసిద్ధి లభిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేసేటువంటి ప్రతి పని అందు కూడా మరి అనూహ్యమైనటువంటి విజయాలను సిద్ధించుకుంటారు. చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మీకు విజయాలు మీ పరమవుతాయి. అందరూ కూడా మీ పట్ల విధేయత కలిగి ఉంటారు. మీ మాటకు ఎదురులేనటువంటి తిరుగులేనటువంటి శక్తి సామర్థ్యాలు ఆపాదించబడతాయి. మీ అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, అనూహ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అందరిలోనూ కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని పొందగలిగేటువంటి శక్తి మీకు లభిస్తుంది. అన్నింటా కూడా విజయాలు సాధిస్తారు. మీరు చేసేటువంటి ప్రతి పని అందు కూడా మీకు ఎదురులేనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అభివృద్ధి పథంలో నడుస్తారు, శత్రువులు మిత్రులు అవుతారు, బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి. అన్ని విషయాల్లోనూ మీకు ఎదురులేదు, తిరుగులేదు. మీరు అనుకున్నటువంటి కార్యం అంతా కూడా సిద్ధిస్తుంది, ధైర్యం పెరుగుతుంది, మనసంతా కూడా స్థిరంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటారు. నూతన అలంకార భోజనాలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రాల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి. ఇంటా బయట కూడా మీకు ఎంతో ఉత్సాహంగా, మనసంతా కూడా చాలా ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశం ఉంది. శత్రువులంతా కూడా మరి మీకు మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో మీ యొక్క కార్యక్రమాలు అన్నింటినీ కూడా చాలా చక్కగా రూపొందించుకోగలుగుతారు. చేసేటువంటి ప్రతి పని అందుకు కూడా ఉత్సాహం లభిస్తుంది, మనోధైర్యం పెరుగుతుంది, శక్తి సామర్థ్యాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమవుతాయి. నూతన విద్య ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి, నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. మరి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమాల రూపకల్పన మరి ఈరోజు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. మరి అదే సమయంలో నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి నూతన ఉద్యోగ ప్రాప్తి, నూతన విద్యా ప్రాప్తి, వ్యాపార ప్రాప్తి లభిస్తుంది. వృత్తి యందు నైపుణ్యం పెరుగుతుంది, వృత్తి నిబద్ధత పెరుగుతుంది, వృత్తి పట్ల అంకితభావం పెరుగుతుంది. మీరు చేసేటువంటి వృత్తిలో మీ పై అధికారులు మీకు సహకరించేటువంటి అవకాశం ఉంది. మీ కింద పనిచేసేటువంటి వ్యక్తులు సైతం మిమ్మల్ని ఆదర్శప్రాయంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా చాలా చక్కటి మంచి ప్రణాళికతో మీరు ముందుకి కొనసాగడం వల్ల ఎంతో ఉత్సాహంగా మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా రూపకల్పన చేసుకునే దిశగా మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది, విజయాలను వరిస్తారు. అన్నింటా కూడా తిరుగులేనటువంటి శక్తిని ప్రదర్శిస్తారు. భార్యాభర్తల మధ్య చక్కటి సహాయ సహకారాలు ఉంటాయి, అన్యోన్యత వెలి విరుస్తుంది, బంధుమిత్రాల సహాయ సహకారాలు అందుతాయి, మనోధైర్యం పెరుగుతుంది. తండ్రి గారి ఆస్తి వాస్తుల విషయాల్లో మీకు రావాల్సినటువంటి కార్యక్రమాల్లో మీకు సరైనటువంటి న్యాయం జరుగుతుంది, పిత్రార్జితం లాభిస్తుంది, పితృసంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు, మనోధైర్యం పెరుగుతుంది, అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, మంత్రసిద్ధి లభిస్తుంది. చేసేటువంటి ప్రతి పని అందు కూడా తిరుగులేనటువంటి ఆధిపత్య ధోరణి కొనసాగుతుంది, రాజకీయ పదవీ యోగం లభించేటువంటి అవకాశం ఉంది, నూతన పదవీ బాధ్యతలను స్వీకరించేటువంటి అవకాశం ఉంది. అందరిలోనూ కూడా గౌరవ మర్యాదలు పొందుతారు, చక్కటి గుర్తింపు లభిస్తుంది, సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగి పెంచే దిశగా మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఫలించేటువంటి అవకాశం ఉంది. అనూహ్యమైనటువంటి విజయాలతో ఈరోజు ఎంతో ముందుకి అనుకూలంగా కొనసాగేటువంటి అవకాశం గోచరిస్తోంది. అభివృద్ధి పదంలో నడిచే విధంగా మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలించేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి కన్యరాశి.
కన్య రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది. శత్రుభయం కలిగేటువంటి అవకాశం ఉంది. శత్రువులు విజృంభిస్తారు. పోలీసు కోర్టు కేసుల విషయాల్లో మీకు వ్యతిరేకత వ్యక్తమవుతుంది. శత్రుబాధ పెరిగేటువంటి అవకాశం ఉంది. మీకు వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలను సేకరించేటువంటి అవకాశం కనిపిస్తోంది. రుణబాధ కలుగుతుంది. ఆదాయ వ్యయాల మధ్య సమతూకం లేకపోవడం వల్ల కొత్త రుణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఇంతకుముందు తీసుకున్న రుణాలకు సంబంధించినటువంటి విషయాల్లో మరి మీ మీద ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది. వ్యాధి భయం కలుగుతుంది. ఔషధ సేవనం చేయక తప్పదు. మూత్ర సంబంధమైనటువంటి విషయాల్లో, మూత్రనాళాలకు సంబంధించిన విషయాల్లో మరి ఇన్ఫెక్షన్కి గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. వైద్యశాల దర్శనం ఔషధ సేవనం చేయక తప్పదు. నూతన వస్తు వస్త్ర అలంకార భోషణాలను పోగొట్టుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. దొంగల భయం కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. మరి అన్ని విషయాల్లోనూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. శ్రీ లక్ష్మీ సహస్రాన్ని పారాయణం చేయడం ద్వారా, లక్ష్మీ దర్శనం చేసుకోవడం ద్వారా, బొబ్బర్లు బెల్లంతో కలిపి ఆవుకి పెట్టడం ద్వారా ఈ పరిస్థితుల నుంచి కొంత ఉపశమనాన్ని పొందేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి రోజంతా కూడా ఎంతో ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో కార్యక్రమాల రూపకల్పన చేసుకోగలుగుతారు. చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది. అన్నింటా కూడా చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా విజయాన్ని చేకూర్చుకుంటారు. బంధుత్వాల్ని కలుపుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. నూతన బాంధవ్యాలు కలుస్తాయి. కొత్త మిత్రులు కలుస్తారు. నూతన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. వివాహపరమైనటువంటి విషయాల్లో మీకు అనుకూలతలు సిద్ధిస్తాయి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. మరి వివాహం కానటువంటి యువతీ యువకులకి వివాహ సమస్యలు మరి తీరి నూతన బాంధవ్యాలు సిద్ధించడానికి ఈరోజు తగిన పునాదులు పడేటువంటి అవకాశం ఉంది. తగిన ప్రణాళికలు, వివాహ ప్రణాళికలు వేసుకోవడానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశం గోచరిస్తోంది. మనోధైర్యంతో ముందుకు కొనసాగలుగుతారు. అన్నింటా కూడా మీకు ఎదురులేనటువంటి శక్తి సామర్థ్యాలు మీ వశమవుతాయి. చాలా చక్కటి మంచి సంబంధాలు కలిగి ఎంతో ఉత్సాహంగా మరి ఈరోజు మెలిగేటువంటి అవకాశం ఉంది. భాగస్వామి పక్షాలతో చేసేటువంటి చర్చలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అన్నింటా కూడా విజయం లభిస్తుంది. మీకు ఎదురు లేనటువంటి శక్తి సామర్థ్యాలు మరి ఈరోజు మీకు కలిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కానవస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. శత్రుబాధ కలిగేటువంటి అవకాశం ఉంది. రుణబాధ కలిగేటువంటి అవకాశం ఉంది. వ్యాధి భయం కలుగుతుంది. ధైర్యం తగ్గుతుంది. శక్తి క్షీణించేటువంటి అవకాశం ఉంది. ఔషధ సేవనం, వైద్యశాల దర్శనం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ధైర్యం తగ్గుతుంది. చేసేటువంటి ప్రతి పని అందుకు కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. శత్రువుల విజృంభణ పెరుగుతుంది. తద్వారా సమస్యలు ఉత్పన్నం కావచ్చు. సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు సమస్యాత్మకంగా మారేటువంటి అవకాశం ఉంది. రుణభయం కలుగుతుంది. కొత్త రుణాలకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో కొన్ని కార్యక్రమాల రూపకల్పనలు వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఔషధ సేవా దర్శనం, ఔషధ సేవనం, వైద్యశాల దర్శనం తప్పనిసరి కావచ్చు. మరి తరచుగా లక్ష్మీ దర్శనం చేస్తూ లక్ష్మీ సహస్ర పారాయణం, దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం ద్వారా కొంత ఉపశమనాన్ని పొందేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి ధనుసు రాశి. ధనురాశి వ్యక్తులకి మరి ఈరోజు పూర్తి అనుకూల ఫలితాలు వెలువడబోతున్నాయి. చేసేటువంటి ప్రతి పని చాలా ఉత్సాహంగా చేయగలుగుతారు. సంతానపరమైనటువంటి సమస్యలన్నీ కూడా నెరవేర్చబడతాయి. నూతన సంతానభవ సౌభాగ్యం కలుగుతుంది. సంతాన సౌఖ్యం కలుగుతుంది. మరి సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకి ఈరోజు అనుకూల నిర్ణయాలు ఉంటాయి. మంచి భావనలు కలుగుతాయి.
మనసంతా కూడా సంతోషంగా ఉంటుంది, మనోధైర్యం కలుగుతుంది, భవిష్యత్తు పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటారు, జ్యోతిషం జాతకం వంటి విషయాల పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటారు, మనసు ఉద్రిక్తంగా ఉంటుంది, కోప స్వభావం కలిగేటువంటి అవకాశం ఉంది. అయినా కూడా విచక్షణ కోల్పోకుండా మంచి చెడుని చక్కగా బేరేజీ వేసుకుంటూ ధర్మాధర్మ విచక్షణతో ముందుకు కొనసాగేటువంటి అవకాశం గోచరిస్తోంది. చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా చాలా చక్కటి మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు, అన్నింటా కూడా విజయాన్ని సాధిస్తారు, గౌరవ మర్యాదల్ని వశం చేసుకుంటారు, పెద్దలు ఆశీర్వాదాన్ని పొందుతారు, గురువుల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారు, దైవ దర్శనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మాతృయోగం సిద్ధిస్తుంది, గృహయోగం సిద్ధిస్తుంది, వాహన యోగం సిద్ధిస్తుంది. నిరాశ నిస్పృహలకి లోనవుతూ కూడా మరి ఎంతో ఉత్సాహంగా కాలం గడుపుతారు. ప్రతి పని ఎందుకు కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా మరి ఈరోజు ముఖ్యంగా గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గృహంలో మార్పులు చేర్పులు చేస్తారు, అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు, నూతన బంధుత్వాలను కలుపుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు నెరవేరుతాయి, అభివృద్ధి పదంలో నడుస్తారు. చాలా చక్కటి మంచి నిర్ణయాలతో ఈరోజంతా కూడా చాలా చక్కగా విజయాల దిశగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి ఈరోజు చాలా చక్కటి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. శుభాశుభ మిశ్రమ ఫలితాలతో, ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాలతో మరి ఈరోజంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. సోదర సోదరీమణులకు సంబంధించినటువంటి కార్యక్రమాల రూపకల్పనలో వారి సమస్యల్ని అర్థం చేసుకుని వాటిని రూపుమాపడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల పట్ల బంధువుల నుంచి చాలా చక్కటి గౌరవ మర్యాదలను పొందుతారు, అందరిలోనూ కూడా గుర్తింపు లభిస్తుంది, మీ ప్రగతి పట్ల అందరూ కూడా ఆసక్తిగా ఉంటారు, ధైర్యం పెంపొందించుకుంటారు. ఎంతటి కష్టతరమైనటువంటి క్లిష్టమైనటువంటి సమస్యనైనా కూడా మరి మీరు చిటికిలో పరిష్కరించి ఎంతో ధైర్యంతో నిర్ణయం తీసుకుని వాటి పరిష్కారానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల పట్ల అందరూ కూడా ఆకర్షితులయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రభుత్వ నిర్ణయాల పట్ల మీకు అనుకూలతలు ఉంటాయి, మీకు రావాల్సినటువంటి ప్రభుత్వ నిర్ణయాలన్నీ కూడా అనుకూలంగా వస్తాయి, రావాల్సిన అనుమతులన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆడిటర్లు ఇన్కమ్ ట్యాక్స్ వంటి వాటి విషయాల పట్ల ఆసక్తిని చూపిస్తారు, వాటి విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. రావాల్సినటువంటి పాత బాకీలు వసూలు అవుతాయి, సంపాదన పెరుగుతుంది, ధన వ్యయం తగ్గుతుంది, ధన రాబడి పెరిగేటువంటి అవకాశం ఉంది. బ్యాంకులు లావాదేవీలు చేస్తారు, కొన్ని డిపాజిట్లు వేసేటువంటి అవకాశం ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేటువంటి అవకాశం ఉంది, కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. కళారంగం పట్ల ఆసక్తిని ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది, కొత్త కొత్త వస్తువులు పట్ల ఆకర్షితులు అవుతారు, వాటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు, ధైర్యం పెరుగుతుంది, సాహసం పెరుగుతుంది, అభివృద్ధి పథంలో నడుస్తారు, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది, మృష్టాన్న భోజనం చేస్తారు, విందు వినోద కాలక్షేపం చేస్తారు, భార్యాపిల్లలతో ఎంతో ఉత్సాహంగా ఈరోజు కాలక్షేపం చేస్తూ ఎంతో ఆనందంగా ఈరోజంతా కూడా పూర్తి చేసుకోగలుగుతారు. మరి ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, బలమైన సుముహూర్త నిర్ణయాల కోసం భీమవరం పెదగాడి వారి భవిష్య పంచాంగం సేకరించండి.